పేటిఎం మొబిక్విక్ అదే విధంగా ఇంకొన్ని ఈ వాలెట్స్ అది ఫ్రీచార్జ్ కావచ్చు లేదంటే ఇంకేమైనా కావచ్చు అవన్నీ కూడా మార్చి నుంచి సరిగా పనిచేయవన్న విషయం మీకు తెలుసా ఎందుకు పనిచేయవు ఏంటి అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఇస్తుంది మైరా మీడియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన ఆదేశాల ఫలితంగా మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుండి పేటిఎం మొబిక్విక్ వంటి అనేక మొబైల్ వాలెట్ సర్వీసులు సరిగా పనిచేయక ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దాని కారణం ఏంటంటే దేశంలోని అన్ని ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా మొబైల్ వ్యాలెట్లు తప్పనిసరిగా తమ ఖాతాదారుల వివరాలన్నీ కూడా కేవైసీ గైడ్ ప్రకారం సేకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ రెండు వేల లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు వివిధ వాలెట్ కంపెనీలు కేవలం అతి కొద్ది శాతం మంది వినియోగదారుల కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ఆ డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది సో కంప్లీట్ చేసినట్టుగా కూడా అతి కొద్ది మంది వినియోగదారులు వాళ్ళ లిస్ట్ లో ఉన్నారట ఇక అధిక శాతం ఉన్నటువంటి వినియోగదారుల బయోమెట్రిక్ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేయలేదు కదా అలాంటప్పుడు తొంభై ఐదు శాతం మొబైల్ వాలెట్ సర్వీసులు మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆధార్ కార్డు విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వాలెట్ కంపెనీలు వ్యక్తులకు సంబంధించిన ఈ కేవైసీ చేయడానికి వీలు పాడడం లేదు రెండు వేల పదిహేడులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిన నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం నుండి గానీ ఆర్బీఐ నుండి గానీ ఏమైనా సమాచారం వస్తుందేమని వాలెట్ కంపెనీలు ఆసక్తిగా వేచి చూస్తూ ఉన్నాయి ఈ ప్రత్యామ్నాయంగా ఎక్స్ఎంఎల్ ఆధారంగా కేవైసీ వీడియో ఆధారంగా కేవైసీ ప్రక్రియల గురించి చర్చ జరుగుతోంది కానీ దీని గురించి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు సో జనవరి ఎనిమిదవ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కూడా రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఇంకో రెండు మూడు రోజులు కూడా పొడిగించవచ్చు ఈ నేపథ్యంలో ఆధార్ బిల్లు విషయంలో ఏం జరగబోతోంది అని వ్యాలెట్ కంపెనీలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గనక తాజా మార్గదర్శకాలు గనక జారీ చేయకపోతే మునుపుటి నియమాల ప్రకారం కనుక చూసినట్లయితే మార్చి రెండు వేల పంతొమ్మిది నుండి పేటిఎం వంటివి ఇబ్బంది పడవలసి వస్తుంది సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల వైపే అందరి దృష్టి ఉంది అందులో కీలకంగా ఉన్నటువంటిది ఈ ఈ కేవైసీ దానికి సంబంధించినవి కొన్ని అయితే అదేవిధంగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకి పరిచయ రిజర్వేషన్ కల్పించే విషయం రెండు విషయాలు కూడా చాలా కీలకమైనవి అదైతే ఏకంగా యావత్తు దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం అగ్రవర్ణాలు పేదలకు రిజర్వేషన్ ఈ మొబైల్ వ్యాలెట్లు అనేది ఏమైతే ఉందో నిత్యం ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది పక్కన పెట్టేసి మొబైల్ వ్యాలెట్ లో యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటి సాఫీగా జీవితం సాగటానికైతే మరొకటి ఈ సమాజంలో గొప్ప మార్పుకి నాంది ఆ గొప్ప మార్పు మరేదో కాదు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకి రిజర్వేషన్ కల్పించే అంశం ఇక జీవితం సాఫీగా సాగటానికంటే మీరు డబ్బులు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా సరే ఎక్కడైనా సరే ఈ మొబైల్ వ్యాలెట్ల నుంచి పేమెంట్లు చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి కరెన్సీ వైజ్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ మొబైల్ వ్యాలెట్లకు లకు సంబంధించిన అంశంలో కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటే మంచిది లేదా ఆర్బీఐ నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలు వెలువరిస్తే మంచిది అని కూడా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు